మీటర్ విత్ అన్ ఐవరీ ప్రొమగ్రినేట్ ఆన్ ద టిప్, ఇంకొకటి బ్రాష్ షెకెల్, అలాగే ఆయిల్ ల్యాంప్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది బ్రాష్ షెకెల్ వెయిట్ అన్నమాట, తెలుగులో ఇత్తడి తూకం అని అంటారు. అయితే ఈ తూకానికి టెంపుల్కి సంబంధం ఏంటి అని మీలో కొందరికి డౌట్ రావచ్చు. తూకము టెంపుల్కి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే టెంపుల్లో వర్క్స్ జరిపించడానికి మందిరానికి పన్ను అనేది కట్టేవారు, టెంపుల్కి ట్యాక్స్ అనేది కట్టేవారు అన్నమాట. ఎలాగ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కడుతున్నామో ఆ రోజుల్లో అప్పుడున్న గవర్నమెంట్కి రాజులకి ట్యాక్స్ కట్టేవారు, అండ్ అలాగే ఈ మందిరపు పన్ను కూడా కట్టేవారు అన్నమాట. అది ఎలా కట్టేవారు, ఈ రోజుల్లో అయితే మనం డబ్బు కడతాము, కానీ ఆ రోజుల్లో గోల్డ్ కాయిన్స్ అనేవి, సిల్వర్ కాయిన్స్ అనేవి డబ్బుగా చలామణి అవుతూ ఉండేవి. ఎక్కువగా సిల్వర్ చలామణి అవుతూ ఉండేది, ఎందుకంటే సిల్వర్కి అంత డిమాండ్ లేదు ఆ రోజుల్లో. కానీ ఈరోజు దానికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి రూపాయి 2 రూపాయలు వెండితో చేయరు, స్టీల్తో చేస్తారు. అయితే నిర్గమాకాండము 13వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, ఆ అరతులము యెహోవాకి ప్రతిష్టార్పణ అనేసి ఉండడం జరుగుతుంది. ఈ అరతులం ఏంటి, తులం అంటే ఒక కాయిన్, అరతులం అంటే అర కాయిన్ వెండి అన్నమాట. పూర్వం రోజుల్లో ఇలా తూకం వేసి ఇచ్చేవారు. అయితే ఈ విషయం మనము జీసస్ టైంలో కూడా చూడొచ్చు. పేతురు దగ్గరికి ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చి మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా అని అడిగినప్పుడు లేదు కడతారు అనేసి పీటర్ చెప్తారు. అయితే పీటర్ వచ్చినప్పుడు దేవుడే స్వయంగా ముందే చెప్పకముందే, సీమోను నీకేం తోచుచున్నది, భూరాజుల పన్ను సుంకమును ఎవరొద్ద వసూలు చేస్తారు, భూరాజుల కుమారుల వద్దనా లేదంటే అన్యుల వద్దనా అని దేవుడు అడిగినప్పుడు అన్యుల వద్దనే అనేసి పీటర్ చెప్తారు. అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినా కానీ మనం వారిని ఇబ్బంది పెట్టకూడదు, అభ్యంతరం కలగకుండానట్లు నీ వెళ్ళి సముద్రం దగ్గర పోయి గాలం వెయ్యి, అక్కడ మొదట పైకొచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచి ఒక షెకల్ దొరుకుతుంది, దానిని తీసుకొచ్చి నా కొరకు నీ కొరకు ఇద్దరికి కలిపేసి కట్టేసేయి అని చెప్తారు దేవుడు. అంటే ఇక్కడ ఏమన్నారు, ఒక షెకల్ దొరుకుతుంది అన్నారు. అంటే ఒక షెకల్ మీన్స్ ఒక కాయిన్ అన్నట్టు ఇప్పుడు భాషలో చూసుకుంటే. అయితే ఆ ప్రతివారు ఎవరు కట్టాలి, అర షెకల్ మాత్రమే కట్టాలి. అయితే ఆ ఒక షెకల్ ఎవరికి వచ్చేసిందంట, దేవుడు ఏం చెప్పాడు, నా కొరకు నీ కొరకు కూడా పే చేశా, అంటే నా కొరకు అర షెకల్, నీ కొరకు అర షెకల్ కట్టేశా అని దేవుడు చెప్తాడు. అయితే రీసెంట్గా జాన్లో ఫస్ట్ టెంపుల్కి సంబంధించిన అర షెకల్లు ప్లెంటీ ఆఫ్ దొరికాయంట, చాలా చాలా అర షెకల్లు దొరికాయంట. మీరు ఫోటోలో చూస్తున్నట్టు అక్కడ తూకంలో ఒక సైడ్ ఏముంది, ఒక బాల్ టైప్ ఉంది. అంటే మనం ఈ రోజుల్లో మన కొంచెం 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నప్పుడు, ఇప్పుడైతే వెయింగ్ మెషిన్స్ వచ్చేసాయి, కానీ తూకాలు మన చిన్నప్పుడు ఉన్నప్పుడు దేనితో తూచేవారు, 1 కేజీ 2 కేజీ రాళ్ళు పెట్టి తూచేవారు, మెటల్ టైప్ రాళ్ళు. కానీ ఆ రోజుల్లో తూయటానికి ఏమేం తూచేవారు, అది కూడా మెటల్స్ కానీ స్పైసెస్ కానీ ఇవన్నీ తూచేవారు అన్నమాట. సో ఇప్పుడు 1 కేజీ 1/2 కేజీ దాని బదులు ఆ రోజుల్లో రాయిలు పెట్టేవారు. అటువైపు మీరు రైట్ సైడ్లో చూస్తే కనుక రాయి కనిపిస్తుంది, ఆ రాయి కూడా అక్కడ దొరికిందంట. అంటే పన్ను కట్టడానికి టెంపుల్కి సంబంధించిన వస్తువులన్నీ పెట్టారు కాబట్టి ఇది కూడా అక్కడ పెట్టి దాచారు. ఇంకొక వైపు చూస్తే అక్కడ వెండి కనిపిస్తుంది, వెండి ఇచ్చేవారని నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఎక్కడుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మ్యూజియంలో ఉందన్నమాట. దొరికినవన్నీ తీసుకెళ్ళి ఇజ్రాయెల్ మ్యూజియంలో పెట్టారు. అయితే ఇందాక దొరికాయని చెప్పాను కదా, ఈ టెంపుల్, ఫస్ట్ టెంపుల్ అంటే సొలొమోన్ గారు కట్టిన దేవాలయం దగ్గర, డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గర తవ్వకాలలో మొన్న ఈ మధ్య చాలా చాలా అర షెకెళ్ళు దొరికాయంట. అంటే ఆ రోజుల్లో చాలా మంది కట్టేవారు కదా, సో అందుకే అవన్నీ పిక్స్ తీసి మ్యూజియంలో చేర్చడం కానీ న్యూస్ ఛానల్స్లో ఆర్టికల్స్ రావడం కానీ ఇవన్నీ జరిగాయి. సో ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు వీటన్నిటి మీద యానిమల్స్, కుళ్ళిపోయిన యానిమల్స్ చర్మాలు, జంతువుల చర్మాలు ఉండడం చూసాం కదా, అది ఏంటో కాదు, దీన్నే బుక్ ఆఫ్ లా అంటారనమాట. మోషే గారు స్వయంగా రాసిన యానిమల్స్ చర్మాల మీద రాసిన నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండము. సో ఆ దేవుని మందసంలోని ఆ టాబ్లెట్, ఆ పలకలు, మోషే 10 ఆజ్ఞల పలకలు కూడా ఉన్నట్టు
ఆ మెర్సీ సీట్ కింద లోపల ఉన్నట్టు కూడా ఆయన గుర్తించారు. అండ్ దాంతోపాటు ఈ 4 పుస్తకాలు ఉన్నట్టు కూడా ఆయన గుర్తించారు. అంటే ఆ రోజుల్లో జంతువుల చర్మాల మీద రాసేవారని మనకు అర్థమవుతుంది, ఎందుకంటే అవి ఎప్పటికైనా పాడవకుండా ఉంటాయి కాబట్టి. అలాగే ఆయిల్ ల్యాంప్స్, దీపాలు, 7 దీపాలు ఉన్నట్టు కూడా ఆయన గుర్తించారు. సో అవి ఎలా ఉన్నాయంటే స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు దాని మీద పొట్టేలు ఉన్నట్టు, ఆ పొట్టేలు గ్రేప్ వైన్ అంటే ద్రాక్ష గుత్తుని తింటున్నట్టు మనము దాని మీద ఉన్న చూడొచ్చు. అలాగే ఈ పొట్టేలు కూడా దేనికి సాదృశ్యమో మనకు తెలుసు, అబ్రహాం గారు తన కొడుకు ఇసాక్ని బలివ్వబోయినప్పుడు ఆ ప్లేస్లో ఈ పొట్టేలుని ఇవ్వడం మనం చూస్తాం. సో అందుకే దాని మీద ఇది వేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ఇలా వర్క్ చేస్తున్న క్రమంలో ఎక్స్పెన్సెస్ గురించి కానీ ఎవ్రీథింగ్ గురించి కూడా వాళ్ళ ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నారంట. అక్కడ ఒక వ్యక్తి వచ్చారంట, అతను బిబ్లికల్ టైమ్స్లో వేసుకున్న బట్టలు ధరించుకొని ఒక రోబ్ ఒక తాడు లాంటిది నడుముకి కట్టుకొని ఆయన బ్లాక్ హెయిర్ వేసుకొని ఆయన వచ్చారనమాట. అక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావో దాన్ని దేవుడు దీవించును గాక అని బ్లెస్ చేశారంట. మీరెవరు అని అంటే దేని గురించి ఇక్కడికి వచ్చారు అని అంటే నేను ఆఫ్రికా నుంచి న్యూ జెరూసలేంకి ప్రయాణమైపోతున్నాను ఒక వర్క్ గురించి అనేసి ఆయన చెప్పారంట. అలా చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయారంట. సో ఒక క్షణం ఆయన వాయిస్ చాలా స్వీట్గా ఉందంట. ఒక క్షణం ఎవరై ఉండొచ్చు, ప్రాఫిటా, ప్రవక్త, లేదంటే క్రైస్టా, లేదంటే ఎవరైనా ఏంజలా, ఆ వస్త్రధారణ కూడా ఇప్పట్లో లేదే అని ఆయన అనుకొని చాలా సంతోషపడ్డారంట. ఆయన ఫ్రెండ్ ఆయన చేసిన కలిసి చేసిన విట్నెస్ ఇది ఒక సాక్ష్యం అని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఆయన చెప్పడం జరిగింది. టూలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి దొరికాయి చాంబర్లో అనేసి. యానిమేషన్లో ఇంత క్లియర్గా ఉంది కానీ అవన్నీ మొత్తము బండరాయిలతో మూసేసి ఉందన్నమాట. ఇది దీపవృక్షము. ఆ దీపవృక్షం కూడా ఎలా ఉందంటే అది తిప్పచ్చంట, ట్రీలా పెట్టచ్చంట ఒక్కొక్కటి, ఆ రెండు కలిపి ఒక డైరెక్షన్లో ఆ 3 తిప్పచ్చంట. అయితే అది టేబుల్, ఇది గోల్డెన్ సెన్సర్, అండ్ అలాగే గొలియాత్ ఖడ్గం. ఇవన్నీ ఒక చోటను పెట్టి వాళ్ళు స్వరంగాన్ని మూసివేయడం జరిగింది బండరాయిలతో. ఈ ఫోటోలో నేను పార్ట్ 2లో అప్లోడ్ చేశాను కదా, సో అక్కడ రాన ఒక స్టిక్ లాంటిది కనిపించింది, పైనుంచి చీలిపోయిన మధ్యలో ఇది కూరుకుపోయింది, దాని వెనకాల ఒక కన్నం ఉంది, ఆ కన్నం ఓపెన్ చేస్తే ఒక చాంబర్ ఉంది, ఒక గుహ కనిపించింది, దాంట్లోనే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు రియల్ పిక్చర్స్ చూద్దాం. ఇదే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉన్న గుహ చాంబర్ అన్నమాట. సో దీన్ని బాగా క్లియర్గా ఎడిట్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో నేను తర్వాత దీన్ని ఎడిట్ చేయడం జరిగింది, పార్ట్ 2లో ఎడిట్ చేయలేదు, డైరెక్ట్ పిక్స్ పెట్టేశాను వాళ్ళు ఇచ్చినవే. సో ఇది చూస్తే రాన్ ఆ స్టోన్ కేస్లో తీస్తున్న ఫోటో అయి ఉండొచ్చు. ఇదే చాంబర్ అన్నమాట. అక్కడ చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏదో కప్పినట్టు లోపల కన్నం లోపల ఉంది, చూసారా? నేను ఇందాక చెప్పినట్టు దేంతో కవర్ చేశారంట చూడండి ఫోటోలో కూడా. ఇదేంతో కవర్ చేశారంట, జంతువుల చర్మాలతోటి పాత నిబంధనలు 4 పుస్తకాలతో. ఎడిట్ చేస్తే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. బాలయపు సామాన్లవి అది కూడా చూద్దాం. నేను ముందు అంత ఎక్కువగా గమనించలేదు కానీ బాగా బ్రైట్నెస్ పెట్టి చూస్తే అప్పుడులో అంత క్లారిటీ కెమెరాలు లేవు కాబట్టి నేను ఇంకా బ్రైట్నెస్ పెంచి చూస్తే ఇదేంటి మెరుస్తుంది అన్నట్టు వాళ్ళు చూపించిన ఫొటోస్లో చూస్తే అక్కడ ఇంత క్లియర్గా ఐఫోన్లో కొన్ని సెట్టింగ్స్ పెడితే ఇంత క్లియర్గా కనిపిస్తుంది. అంటే అక్కడ టేబుల్ ఉంది, దీపవృక్షం ఉంది, వాళ్ళ చేతిలో గోల్డ్ బకెట్లో పెట్టింది ఉంది, ఎంత క్లియర్గా కనబడుతుంది చూడండి. లక్కీగా నాకు దేవుడు ప్రేరేపించి దాన్ని ఎడిట్ చేయాలని అనిపించింది. ఎందుకు ఏదన్నా జూమ్ చేస్తే కనిపిస్తుందా, ఉన్నట్లు ఏం ఫోటో తీయలేదు ఎందుకు అనేసి. ఇది ఇవి ఏవి కూడా వాళ్ళు బయటకు తీసుకురాలేదు, ఎందుకంటే ఇది మనకి సంబంధించింది కాదు, ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించింది. పైగా అది ఎంత ముఖ్యమైనదో వాళ్ళకి, మనకంటే మనం చూస్తున్నాం ఈరోజు కల్లారా టెంపుల్ కానీ
ఆ వస్తువులు కానీ దానికి సపరేట్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని పెట్టి ప్రీస్ట్ ని యాజకుల్ని తయారు చేసి వాళ్ళకి ప్రాక్టీస్ ఇప్పించి టీచింగ్స్ చెప్పి, సో ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంచారు ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి. కానీ కొన్ని కొన్ని ఆధారాల ద్వారా, దేవుడు రివీల్ చేయడం ద్వారా నాలాంటి వాళ్ళు ఎందరో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. ఇవన్నీ నాకు నా అంతటా దేవుడే స్వయంగా చూపించిన ఆధారాలు ఇవి. అంత ఈజీగా దొరకలేదు. 5 మంత్స్ పట్టింది నాకు ఇవన్నీ సేకరించడం, ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకోవడానికి నాకు చాలా అంటే చాలా రోజులు పట్టాయి. ఐ వాజ్ వెరీ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్. నాకు అర్థమయ్యేది కాదు ఎంత చదువుతున్నా, ఎన్ని వీడియోస్ చేసిన వాళ్ళు చెప్పేవి కానీ అర్థం చేసుకోవడానికి. అండ్ ఫైనల్లీ దేవుని కృప చేత నాకు ఇవన్నీ అర్థం అవడం జరిగింది. ఎంత వీలైనంత మట్టుకు నేను మీకు అర్థమయ్యే రీతిగా నేను ప్రజెంట్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా అనుకున్నామా కళ్ళారా ఇవి చూస్తాము అనేసి? లేదు కదా. మనకి స్వయంగా మన కళ్ళతో టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్, ఆ రోజుల్లో టెంపుల్లో ఉండేవి వస్తువులు మనం చూస్తున్నామంటే ఎంత దేవుని కృప మన పట్ల ఉంది. అలాగే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆయన లోపల ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ స్టోన్ కేస్లో ఉంది, అంటే రాతతో చేయబడిన పెద్ద బాక్స్ లాంటిది అన్నమాట, రాయితో చేయబడిన బాక్స్. ఆ బాక్స్లో భద్రంగా పెట్టివేశారనమాట. సో అది ఏంటి లోపల అని పైనుంచి కొలనోస్కోప్ ఇన్సర్ట్ చేసి, నేను ఆల్రెడీ పార్ట్2లో వివరించాను కొలనోస్కోప్ అంటే ఏంటి. ఒకవేళ చూడకపోతే కనుక ఇది చూసే ముందే అది వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. అందులో ముందే నేను అన్ని ఆధారాలతో సహా చెప్పి పెట్టాను, ఫొటోస్ చూపించి. అక్కడికి వెళ్ళి చూడండి, కొలనోస్కోప్ ఒకటి స్కానర్ లాంటిది ఇన్సర్ట్ చేస్తే మనం మానిటర్ మీద స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట లోపల ఏముంది అనేసి. అప్పుడు తీసిన బ్లర్డ్ ఫొటోస్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. అయితే ఈ ఫోటో ఇంత క్లియర్గా ఉందంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ముఖం కానీ, ఆ దేవదూతల రెక్కలు కానీ, ఆ తీసేసిన పైన కర్ణాపీఠం కానీ ఎంత గ్లోరియస్గా ఉందంటే అవి మన ఫోటోలోనే కనిపిస్తుంది. ఎంత ప్రత్యక్షంగా, ఎంత గోల్డెన్ కలర్తో కాంతివంతంగా, చూడలేనంత కాంతి ఫోటోలోనే ఇలా కనిపిస్తుంది అంటే మనం మొత్తం ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ చూస్తే ఎంత మహిమతో నిండి ఉంటుంది. ఆయన భూమి మీద సింహాసనం, ఆయన మందసాన్ని, ఎంత కృప చూడండి. ఆయన ఆ ఫోటోలో బ్రైడ్ ఉందనేసి తర్వాత చెక్కి చూపించారు ఇలా ఉంది అనేసి. అప్పుడు రెండు కంపేర్ చేస్తే నిజంగా మనం దాని కళ్ళతో చూడొచ్చు, బ్లర్గా ఉన్నా సరే మనకు క్లియర్గా కనబడుతుంది. ఒకసారి తీక్షణంగా అలా చూస్తే కనుక మనకి ఆకారాలు కానీ, ఆ రెక్కలు కానీ, ముఖం కానీ, దేవదూత కిందకి కర్ణాపీఠం మీద చూస్తున్నట్టు ఎంత క్లియర్గా ఉంది ఆ ఫోటో. అంత బ్లర్గా ఉన్నా మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మనం ఎంత ధన్యులము ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ని కళ్ళారా చూసే అంత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి మహామహిమ కలుగును గాక. Yeah. The Ark of the Covenant. Mm-hmm. That's the fuzzy picture where we took a picture over, looking over one. You can see the angel's head right there, wing. There's the staff. No, I'll stick it back in. There's Thank the blood you. On top of the mercy seat. Blood That's the flat top. There's that the part. Flat top there. Looking over the angels, so the angel is here. There's his hat, basically. His face. There's his wing. There's this. Wow. And that was on a 110 camera. And 10 pictures before it were clear. There's 2 of those, and then 10 after them were clear. So still
పైన చీలిపోయినంతా నేను చెప్పాను 24 ఇంచెస్ ఉందని. అక్కడి నుంచి బ్లడ్ వచ్చి ఈ విరిగిపోయిన పైన మూతలోంచి ఈ లోపల మందసం కరుణాపీఠం మీద పడింది. పడడం ద్వారా మానవ జాతి పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం జరిగింది. ఒకప్పుడు నేను ఆల్రెడీ రెడ్ హైఫైర్ అప్డేట్లో చెప్పి ఉన్నాను ఎలాగా ఇచ్చేవారు బలి రెడ్ హైఫైర్ని, ఎలాగ రక్తాన్ని పోషించేవారు. అప్పుడు దేవుడు ఆ కర్ణాపీఠం మీద ఉన్న రక్తాన్ని చూసి ప్రజల పాపాలకి విముక్తి ప్రాయశ్చిత్తాన్ని చేసేవారని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ దీని ద్వారా మన మానవాళి సర్వ మానవాళి కొరకు చిందించబడిన రక్తము దీని మీద ప్రోక్షించడం, సర్వ మానవాళి కొరకు దేవుడు మన కొరకు కాచిన రక్తము ఆ కర్ణాపీఠం మీద ప్రోక్షించడం వల్ల ఇప్పుడు మనము విముక్తులమయ్యాము. మరి మందసం ఏమైంది? మందసం ఉంటే అది బయటికి రావాలి కదా, ప్రపంచానికి తెలియాలి కదా అని మీకు డౌట్ రావాలి ఇప్పటికే. మందసం తీయడానికి 6 మంది యాజకుల్ని ఇజ్రాయెల్ ఎంక్విటీస్ వారు తీసుకొచ్చారు. ఎప్పుడు రాన్ ఎప్పుడైతే ఈ ఫోటోని చూసారో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దొరికేసింది అన్న ఆనందంలో, అండ్ అది అర్హులు మాత్రమే ముట్టుకోవాలి, ముట్టుకుంటే చనిపోతారు కాబట్టి పెద్దలతో చెప్పినప్పుడు పెద్దలు 6 మంది యాజకుల్ని తీసుకొస్తే వాళ్ళు అనర్హులు కాబట్టి ముట్టుకున్న వెంటనే బయటికి తీసుకొద్దామని అనుకున్న వెంటనే పట్టుకున్న వెంటనే చనిపోవడం జరిగింది. ఈ విషయం బయటికి తీసుకురాలేదు ఎందుకంటే డోమ్ ఆఫ్ ద రాక్ గురించి వార్స్ జరిగిపోతాయి. అప్పుడే ఇస్రాయెల్ అందరూ ఇంకా పెద్ద గొడవలు చేస్తారు, ఇంకా మందిరాన్ని కట్టేసండి, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దొరికేసింది అనేసి. సో దీన్ని సీక్రెట్ గా కామ్ గా డీల్ చేశారు. సో రాన్కి మనసులో ఉండిపోయింది, ఇంత కనిపెట్టినా సరే బయటకు తీసుకురాలేదు, నేను ప్రపంచానికి చూపించలేకపోయాను, చస్తే చచ్చిపోయాను, వెళ్తాను, నేనే వెళ్ళి దాన్ని బయటకు తీస్తానని నిర్ణయించుకున్నాడు. అది కూడా 6 మంది చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు దీన్ని పట్టించుకోలేదు. దీని గురించే తన జీవితాన్ని పణంగా పెట్టారు కాబట్టి నిద్ర లేక తిండి లేక ఆయన దీని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా లాస్ట్కి చనిపోతే చనిపోతాను, దీన్ని ప్రపంచానికి నేను చూపించాలి అనేసి కెమెరా పట్టుకొని ఛాంబర్లోకి వెళ్ళారు. ఆ ఛాంబర్లోకి వెళ్ళిన వెంటనే మందసంతో పాటు మందిరపు సామాగ్రి అంతా క్లీన్గా ఒక చోట సర్దేసి పెట్టారంట. ఎవరు? 4 దూతలు, ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కానీ, దేవుని దీపవృక్షం కానీ, టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్ కానీ, స్వాడ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా సర్దేసి ఒక పక్కన పెట్టి అండ్ కింద మీరు ఫోటోలో చూస్తున్నట్టు మట్టి, తడి, పురుగులు, చిన్ని చిన్ని పాములు, చిన్నరాళ్ళు, పెద్దరాళ్ళు, బండరాయిలతో చల్లా చెదురుగా పడి ఉంటుంది నేల మీద. అండ్ అప్పుడే వాళ్ళు డ్రిల్ చేసి సుత్తులు, సేనలు, బకెట్లు, రాళ్ళు ఇదంతా గందరగోళంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇతను లోపలికి వెళ్ళాడో ఆ ఛాంబర్ అంతా చాలా క్లీన్గా పెట్టేసి సామాగ్రి చుట్టూ 4 దూతలు నుంచుని ఉన్నారంట. వెంటనే అతను షాక్ అయిపోయాడంట. రాన్ని ట్రైపాడ్తో షూట్ చేయమని చెప్పారు. మందసం పైకప్పుని తీశారంట. మీకు మందసం అనగానే మనం ఇంటర్నెట్లో చూసిన ఫొటోస్ లేదంటే వీడియోలో చూసిన మందసంకి పైన ఒక మూతలా ఉంటుంది, ఒక లిడ్లా ఉంటుంది. కానీ ఈయన చూసిన మందసము, అసలైన మందసానికి మూత ఎలా ఉందంటే అటు ఇటు దూతల రెక్కలతో అటాచ్ చేయబడి ఒక క్లిప్ తీసినట్టుగా, అంటే ఒక బాక్స్ కి పైన క్లిప్ పెట్టినట్టుగా ఈ మందసం ఉండడం జరిగింది. వెంటనే ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ పైకప్పును తీసిన వెంటనే లోపలున్న మన్నా, అహరోను కర్ర, 10 ఆజ్ఞల పలకలు ఎంతో కాంతివంతంగా మహిమతో నిండి లోపల నుంచి ఎంతో కాంతిని ఆ ఛాంబర్ అంతా విరజిమ్ముతున్నప్పుడు ఆ ఛాంబర్ అంతా రెయిన్బో లాగా, రెయిన్బో కలర్స్ తో నిండిపోయి ఒక గ్లాస్ రూమ్ లో ఉన్నట్టుగా ఆ ఛాంబర్ అంతా మెరిసిపోతుందంట అంత మహిమకి. ర్యాన్ ఛాంబర్ లోకి వచ్చిన వెంటనే ఇన్స్టెంట్ గా వెంటనే దేవదూతలు కనిపించడం, అండ్ అక్కడికక్కడే ర్యాన్ని ట్రైపాడ్ తీసి షూట్ చేయమని చెప్పి ఆ పలకల్ని చేత్తో పట్టుకొని కెమెరా ఎదురుకుండా కెమెరాకి చూపించమంటారు. రాన్కిచ్చి ఇది ఇప్పుడే కాదు, ఎండ్ టైమ్స్లో మార్క్ ఆఫ్ ద బీస్ట్ వచ్చినప్పుడు ఇదొక సాక్ష్యంగా నిలుస్తుంది, అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు దీన్ని చూపించి లాని మారుస్తారంట. అంటే 10 ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదు అని. ఇక్కడ 10 ఆజ్ఞలు అని అనగానే టేబ్లెట్స్ మీద దేవుడు స్వయంగా 2వసారి దేవుడే తన వేలుతో రాసిన పలకలు అన్నమాట. ఆ రాసింది కూడా మనం
మామూలుగా చెక్కినట్టు లేదంట, మనం రాస్తున్నట్టు లేదంట, ఆ అక్షరాలన్నీ రౌండ్గా 3D లో కనిపిస్తున్నాయంట. అంటే ఇప్పుడు ఆ అనే అక్షరము రాస్తే, ఒక పలక మీద రాస్తే ఆ అక్షరము రౌండ్గా కనిపిస్తుందంట, పైకి గుండ్రంగా 3D ఆకారంలో కనిపిస్తుందని ఆయన చెప్పారు. అండ్ ఆ లా పాస్ అవ్వే ముందే ఇది ఎవిడెన్స్గా లోకానికి చూపించబడుతుందంట. ఏమిటది? రాండ్ స్వయంగా తన చేతితో పట్టుకున్న ఈ పలకల్ని, అలాగే మందసాన్ని. అండ్ అలాగే రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 13:14లో చూస్తే గనక దేవుడు సెకండ్ కమింగ్ వచ్చేటప్పుడు, రేప్చర్ వచ్చేటప్పుడు ఇది జరుగుతుందంట. ఒక టెస్ట్ లాగా ప్రజలందరూ మార్క్ ఆఫ్ ద బీస్ట్తో టెస్ట్ చేయబడతారు. యాంటీక్రైస్ట్ ఎప్పుడైతే ఒక లాన్ తీసుకొచ్చాడో అప్పుడు మనుషులందరూ టెస్ట్ చేయబడతారు. ఆ ముద్ర ఎవరైతే వేసుకోలేదో వాళ్ళే రక్షింపబడతారు. కాబట్టి ఈ ముద్ర వేయడం కూడా రేప్చర్ తర్వాత కదంట, ముందే జరుగుతుందంట. ఈ ఎవిడెన్స్ చూపించడం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే సబ్బాతని తీసి నేషనల్ సండేగా మార్చారో అప్పుడే ఈ ఎవిడెన్స్ అనేది బయటకు వస్తుందంట. వాళ్ళ సబ్బాతు దినం, ఎవరి సబ్బాతు దినం? ఇస్రాయేలీల సబ్బాతు దినము ఫ్రైడే ఈవినింగ్ టు సాటర్డే ఈవినింగ్, ఈ సబ్బాతు దినాన్ని సండేకి షిఫ్ట్ చేస్తారంట. ఈ యాంటీక్రైస్ట్ వచ్చిన తర్వాత పెట్టే లా అన్నమాట. అప్పుడు ప్రపంచమంతా నమ్మటానికి ఈ బ్లడ్ ఎవిడెన్స్, ఆ మందసం మీద అంతా బ్లడ్ ఇప్పటికీ ఉంది కదా, ఆ స్టోన్ కేస్ పై కప్పులోంచి మందసం కరుణాపీఠం మీద పడింది కదా, సో ఈ బ్లడ్ ఎవిడెన్స్ అండ్ ఈ వీడియో ఇవన్నీ కలిపి అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ఇవన్నీ బయటపెడతాడంట. ఇది స్వయంగా దేవదూతలే జరగబోయేది రాన్కి చెప్తున్నారన్నమాట వీడియోలో. ఇది ఆల్రెడీ ప్రీ రికార్డెడ్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం యాంటీక్రైస్ట్ వచ్చే వరకు బతుకుంటే వెయిట్ చేయాలి, తప్పదు. అప్పుడు రాన్ ఇంటికి వెళ్ళి, అక్కడ దగ్గర హోటల్లో ఉంటారు కదా, ఆ హోటల్కి వెళ్ళి మొత్తం రికార్డ్ చేసిన టేప్ అంతా ఒకసారి చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేసి, ఇది ఎక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ దేవ ఆ చాంబర్లోకి వెళ్ళి ఆ దేవదూతను అడిగినప్పుడు, ఇక్కడే భద్రంగా ఉంటుంది కాబట్టి ఈ మందసం మీద పెట్టేసా అన్నప్పుడు, అది రాన్ ఆ పర్టికులర్ టేప్, ఆ టేప్ పేరు సి అన్నమాట. వాళ్ళు రికార్డ్ చేసుకున్నవి ABCD, సో ABD ఉంది, సి లేదు. సో ఆ సి టేప్ దాని మీద పెట్టేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు డీకోడ్ అవుతుంది, ఎప్పుడు బయటకు వస్తుంది అంటే అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ఈ బ్లడ్ ఎవిడెన్స్తో పాటు, రక్తం ఆధారాలతో పాటు ఈ వీడియో కూడా అప్పుడు ప్రపంచానికి చూపించడానికి అబద్ధ క్రీస్తు దీన్ని వాడతారంట. ఈ విషయం స్వయంగా ఆయనే చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. సో ఆయన చూపించలేకపోయాను, చూపిద్దాం అనుకున్నాను ప్రపంచానికి, ఇంత ధన్యత నాకు ఇచ్చారు అది చాలు అనేసి ఆయన చనిపోయే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఈ విషయాలు ఏమీ బయటకు తీసుకురాలేదు, ఎవరితో చెప్పలేదు, అండ్ వాళ్ళ వైఫ్తో కూడా డిస్కస్ చేయలేదు. ఈ విషయాలన్నీ ఇంటర్నేషనల్ న్యూస్తో ఆనాడు పంచుకున్నారు, అది కూడా చూడండి. We've got a very interesting program lined up for you. Back, well, I guess it was, what, 2 weeks ago, Martha? Yeah, exactly. We had Ron Wyatt with us, and we talked about Noah's Ark. ఇన్స్టాలో కామెంట్స్ చేశారు, అసలైన ఆర్కియాలజిస్టే కాదు, ఫేక్, దీని మీద ఆర్టికల్స్ ఏం రాలేదు, వీడియోస్ ఏం రాలేదు, ఇంటర్వ్యూస్ ఏం లేవు, టీవీలో ఏం రాలేదు, ఒక ఫేక్ న్యూస్ పట్టుకొని ఇలా చెప్తున్నావు అని అన్నారు. సో రాన్ని చాలా ఇంటర్వ్యూస్ చేశారు, అందులో మార్నింగ్ న్యూస్, క్రిస్టియన్ నెట్వర్క్ ఛానల్స్, ఇట్లా చాలా వాటికి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో అందులో ఇది ఒకటి. అండ్ జస్ట్ అ ఫ్యూ డేస్ ఆఫ్టర్ దట్ ఐ సా ఇన్ టెన్నెసీ, అండ్ కోర్స్ దేర్ వాస్ ఆల్సో ఎన్ ఆర్టికల్ ఇన్ ది బ్యానర్ టు అబౌట్ రాన్ అండ్ వాట్ హిస్ బీన్ డూయింగ్, ఎక్స్ప్లోర్ రాన్ వైట్, దే కాల్ హిమ్ ఇన్ ది టెన్నెసీ. And we call him Indy around here. Indiana Wise, talking about the Ark, and he brought along a painting too, you know, that he painted. Last time we talked about, we recapped pretty much his whole search for the Ark. And there's a picture right there that he painted of the Ark, Noah's Ark. And we're going to be talking about two arcs tonight. You know, we're going to recap a little bit on Noah's Ark here. We're going to talk a little bit about that. But then we're also going to talk about the Ark of the Covenant, which is a completely different ark. There weren't
two of each kind of animal in the Ark of the Covenant. No. But there was, you know, the power of God in that ark. Yes. And we're going to be talking about that. He's got some very interesting things and some things that he's going to share tonight that's going to be major worldwide news. Tennessean, I guess the last time you were here, you covered pretty much the material in here. But the article, let's see if we can get a shot of it maybe on camera too. Explorer plans new trip to get Noah's Ark. Here we go. Ray Waddell wrote that article. And then there's also an article in the Tennessean, and we've seen some things on the local news shows and so forth. Yeah. But over the last few weeks, really. Yeah, well, since he's been on the show, there's been a lot about it. Well, you know, he's done a thing. It's going to be in, 2020, I believe, what, next week? Next Thursday, if everything stays on schedule. Thursday of the, well, that's, we'll just say the date is October the 10th. At different parts of the week when this airs, it might be the day before or the day of. Yeah. When they see. The covenant is in that box, okay. And you know that. You know that without a shadow. I will stake my life on it. And and you're the only one who knows where it's at. No, his son Jim Irwin knows where it is. My sons know where it is. There's one Israeli official knows where it is. Why would what would keep them from going in there and getting it? We probably should not get into the reasons, but it has to do with political situations. And it would seem to me that if the ark is revealed, well, then there are hardcore, I'll say hardcore, but I mean, yeah. What's the word I'm looking for? Fanatical people. What some people call fanatical Israelis, right. That would say, okay, we're going to go over here and the Mosque of Omar is gone and the temple's going to be built. You got it. I see. The Mosque of Omar would get blown up. This thing has to be done properly. Now, if you're going as a missionary to Africa, you could just run right out in a village of headhunters. ఇక్కడ ఇంటర్వ్యూయర్ అడిగింది ఏంటంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ పైన మూత ఎంత ఇంచెస్ ఉందో గుర్తించారా అని అడిగితే అతను ఎక్సైట్మెంట్లో నేను ఏం చూడలేదు బట్ నేను గుర్తించుకున్న ప్రకారము ఇది 3 inches ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇది ఎక్కడుంది ఇప్పుడు మీకు తెలుసా, ఎవరికైనా తెలుసా, ఇది ఎందుకు బయటకు తీసుకురావట్లేదు, దయచేసి చెప్పాను అని అడిగినప్పుడు అతను ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఎక్కడుందో తెలుసు, నాకు తెలుసు, నా కొడుకు తెలుసు, జిమ్ ఐర్విన్ అతనికి తెలుసు అండ్ ఇజ్రాయెల్ అఫీషియల్స్కి తెలుసు ఇది ఎక్కడుందో. ఎందుకు బయటకు తీసుకురావట్లేదు అని అంటే దీనికి కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి, అది బయటకు ఈ కారణాలు చెప్పాలి అని అనుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ టైం వచ్చినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి, ఇవన్నీ ప్రాపర్గా ఒకదాని తర్వాత ఒకటి జరగాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూయర్ దాన్ని క్యాచ్ చేసి, ఓకే ఓకే, గొడవలు పెద్ద పెద్ద వార్స్ అవుతాయి కదా, డోమ్ ఆఫ్ ద రాక్ మాస్క్ తీసేయాలని ఇంకా గొడవ పెడతారు కదా ఇజ్రాయలీస్ వాళ్ళు, అందుకే దీన్ని బయటకు తీసుకురావట్లేదు, ఎవరికి చెప్పట్లేదు కదా అని అన్నప్పుడు, ఎస్ ఎస్ యు గాట్ ద పాయింట్, అది నిజం అనేసి ఆయన చెప్పారు రాన్. ఈ విషయం ఒక ప్రముఖ రబ్బీ చాలా కాలం క్రిందట మీడియాతో ఇలా చెప్తున్నారు. ఏమని, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మీద చాలా వీడియోస్ వచ్చాయి, చాలా మూవీస్ వచ్చాయి, ఇండియానా జోన్స్ అండ్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇక్కడుంది, అక్కడుందని చాలా థియరీస్ ఉన్నాయి, చాలా చోట్ల ఉంది, ఇలాగే ఉంటుందని తయారు చేసుకున్న వారు ఉన్నారు, చెప్పిన వారు ఉన్నారు. కానీ మా జూయిష్ లా ప్రకారం, మా జూయిష్ ఐడియాలజీ ప్రకారం, మా బైబిల్ ప్రకారం ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. అవేమీ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ రూపంలో లేవు. అసలైన ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు అండ్ అది ఎక్కడుందో మాకు తెలుసు. పూర్వం రోజుల్లో సొలొమోన్ గారు టెంపుల్ కట్టించినప్పుడు, అవన్నీ దండయాత్రకు వచ్చినప్పుడు టెంపుల్ సంబంధించింది ఇందాక మార్నింగ్ నేను చెప్పబడిన ఐటమ్స్, అలాగే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దాచడానికి టెంపుల్ కింద బినీత్లో అండర్లో కింద ఒక గుహలు ఉన్నాయి, చాంబర్స్ ఉన్నాయి, దాని వాటికి డోర్లు ఉన్నాయి. అంత పెద్ద టెక్నాలజీతో సొలొమోన్ గారు ఆ రోజుల్లోనే కట్టించారు. ఆ చాంబర్ ఎక్కడుందో తెలుసు, ఆ చాంబర్లో ఆర్క్ ఆఫ్ ద కవెనెంటే కాదు మిగిలిన ఐటమ్స్ మందిరపు సామాన్లన్నీ
అక్కడే ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అవన్నీ మాకు తెలుసు కనుక అవన్నీ బయటకు తీస్తామని ఆయన మీడియాతో ఇలా చెప్తున్నారు. A popular movie about the Ark, and it was referred to as the Lost Ark. And there are many, many theories that have been written by different people, different books about whatever happened to the Ark. But the truth is, as I was talking with the pastor this morning, the expression Lost Ark is not at all accurate for the Jewish people historically, because we never said that it was lost. Although it was hidden very well, there have always been those that have known exactly where it is. And historically, when King Solomon, who after all, as the Bible tells us, was the wisest of all men, when he oversaw the construction of the first temple, knowing with prophetic enlightenment that eventually it would be destroyed, he oversaw underneath the Temple Mount complex the construction of a very vast system of all sorts of corridors and mazes and chambers. And one of these chambers was built especially for the time when it would be necessary to hide the Ark of the Covenant, as well as some other items that I mentioned this morning. And we know exactly where that chamber is, and we believe that when the time comes, those items will be restored to the newly built temple. Coincidental ga unde inkoka vishayam kuda cheptanu entante 1982లో ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అండ్ ఈ టెంపుల్ కి సంబంధించిన సామాగ్రీలంతా కనుక్కున్నారు. సరిగ్గా 1987లో టెంపుల్ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేశారు. టెంపుల్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పి ఉన్నాను. ఏంటి టెంపుల్ కి సంబంధించిన రాబోయే థర్డ్ టెంపుల్ కట్టబోయే దానికి సంబంధించిన సామాగ్రి, వాడిన వస్తువులు, అప్పట్లో వేసుకున్న ప్రధాన యాజకులు వస్త్రాలు, ఇవన్నీ ఒక డిస్ప్లే పెట్టి రాబోయే థర్డ్ టెంపుల్ కట్టబోతున్న నమూనాను కూడా అక్కడ పెట్టి బైబిల్లో రాయబడిన వస్తువులన్నిటికి కూడా ముందే ట్రైనింగ్స్ ఇచ్చి వస్తువులన్నీ తయారు చేయడం జరిగింది. అందులో ఇవి కనుక్కున్నవి కూడా చాంబర్లో కనుక్కున్న చాలా వస్తువులు నేను ఆల్రెడీ మీకు చూపించాను ఇందాక వీడియో స్టార్టింగ్లో మీకు ఆల్రెడీ చూపించాను. అవే మ్యూజియంలో ఉన్నాయి, కొన్ని అయితే దాచిపెట్టారు. ఇప్పుడు ఆయన మాటల్లో ఆయనే చెప్పిన విషయాలు, దేవదత్తులు కనిపించడం, రికార్డ్ చేయమనడం, ఇది మార్క్ ఆఫ్ ద బీస్ట్ వచ్చిన తర్వాత మనుషులందరూ పరీక్షింపబడినప్పుడు ఇవి ఎవిడెన్స్ లో బయటకు వస్తాయి, ఇది స్వయంగా దేవదూతలు చెప్పారు అని చాలా విషయాలు ఆయన మీడియాతో చెప్పడం జరిగింది. ఇవి చాలా వీడియోలు మన యూట్యూబ్ లో ఉంటాయి, చాలా ఇంటర్వ్యూలో ఏం చెప్పినవి ఉంటాయి. కొంచెం డీప్ గా రీసెర్చ్ చేస్తే అన్ని వీడియోలు కనిపిస్తాయి. There are four angels that have the responsibility of looking after the Ark of the Covenant. All right, my fourth time I entered that chamber, everything was cleaned out. All of the furnishings of the temple were in the proper positions that they were to be in, and except there was no curtain between the holy and the most holy place. And there's a reason for that. But anyway, when I walked in, there were four angels standing in the chamber, and they looked just like people on the street. When I saw them, I was rather stunned, and I was going to ask them, how did you get in here, or something to that effect. But I found I couldn't move or talk or nothing like that. So one of them instructed me to set up my video camera and aim it at the Ark of the Covenant. They went over, each took a corner of the mercy seat, lifted it up, and said, take the tables of stone out of the Ark of the Covenant. God wants everyone to see those. So I went over and I took it out. I wasn't able to move until he told me to do these things. And so they put the lid back on, or the mercy seat back on. I stood there with the tables of stone. I didn't know what to do with them. The angel came and took them and put them on a shelf in the side of the chamber there. Behind the Ark of the Covenant, the whole wall is the most beautiful crystal I couldn't even imagine it. The colors of the rainbow are rippling in all directions behind it. I mean, it is mind-boggling, and I know that God, you know, it's going to be there. I was told, and specifically what law, but people aren't ready to hear that yet.
men are working on a religious law that will require you and me to break God's Ten Commandments. When that law is passed, is when the tables of stone are to be put on public display and people are to be made aware that God requires us to keep those Ten Commandments, all right? And that's when it will be shown. Now, I went to my hotel, I looked in the viewfinder, played back my video to make sure I had it, and then it struck me, where am I going to keep this? You know, where can I keep it that it'll be safe? So I took it and I went back in the chamber, and I mumbled something. I meant to say, I don't know where I can keep this safe. The angel took it and laid it on the tables of stone. So I have no access to the video of that until you're ready. Every time I'm here, I come and check, folks, to see if I can do it. Right. I suspect strongly that these laws are probably already formulated. So you have access to that area now without having to go through the excavation site? I don't have to go through the entrance, the original entrance, where I found my way in 1982. And the room originally had very limited ceiling clearance, so there was a lot of debris that was... Right. When I first found it, I wouldn't have even gone in the chamber. Have you heard about the little Arab fellow that was helping me? Yes. Yeah. Has everybody heard about it? If you haven't, hold up your hand. John. All right. This young man, I'm a fairly good-sized fellow. You know, there's folks here that are bigger. But some of these chambers had little entrances, and so I would make a hole big enough for him to get in. He'd crawl in, I'd hand him the light, and he'd shine it around in the corners and on the floor and the ceiling. I'd stick my head in and decide whether I wanted to make a hole big enough for me to get in. And so this particular one, we had made a hole big enough for him to get in. And by the way, it was the only chamber that had a stalactite hanging down over the entrance hole. Now, I don't know if that was significant or, you know, but that's true. I snapped that off and I have it.